ఇప్పటివరకు మాట్లాడాను వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్, దాని మూలంగా నాకు నా సినిమా ప్రేక్షకులకు ఎంత అద్భుతంగా రీచ్ అవుతుంది అని. దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళిద్దరితో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, నేను ఒక సినిమాని ఒక 300 రోజులు షూట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక 25 డేస్ వీళ్ళిద్దరి మూలంగా వేస్ట్ అయిన రోజు. వీళ్ళిద్దరి మూలంగా వేస్ట్ అయిన రోజులు ఒక 20 రోజులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇదే 30 ఏళ్ళు పైన వచ్చిన ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిన వెనకాల బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్, లక్షల కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్, అన్నా చచ్చిపోతా అని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెట్లో జక్కన్న చరణ్ గిల్లుతున్నాడు అని వచ్చి కంప్లైంట్ చేస్తాడు. ఈయనేమో ఒక అమాయకున్న ఎక్స్ప్రెషన్, లేదే నేను నా లైన్స్ చూసుకుంటున్నానే అంటాడు. ఏ జక్కన్న గిల్లేడు అంటాడు, నేను గిల్లేదు సార్ అంటాడు. ఎగ్జాజరేషన్ లేకుండా 10-15 నిమిషాలు వెళ్తా ఉంటుందండి. చూడలేదా ఎప్పుడు ఆపాలి? మీరు చూడలేదు, నేను మీరు చూడలేదా? చూసి ఏం చేశారు? పెదరాయుడు మీరు అక్కడ కూర్చొని ఏం చేశారు? ఎవడ నవ్వడం తప్ప, ఈ రోజు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారండి, ఆ రోజు నవ్వడం తప్ప. ఆ రోజు ఏం చేశారు? ఆపారా మీరు? ఆపారా? నా మీద దాడి ఆపారా మీరు? ఖండించారా మీరు? హలో హలో, నా మీద అయినా దాడి చేస్తుంటే ఆపారా మీరు? ఎవరు దాడి చేశారు? ఏది ఎవరు దాడి చేశారు? ఆగండి అనుకుంటే అక్కడ తగిలింది. అది ఎవరు దాడి చేశారు చెప్పు, అది అడుగుతా. అదిగో సార్, సార్ రాజమౌళి గారు, ఐ హావ్ సార్, రాజమౌళి గారు, అయిపోయింది అయిపోయింది రాజమౌళి గారు చెప్పండి సార్.